సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోనే 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆసియా అభివృద్ది బ్యాంకుతో కలిసి ఆ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనుంది. అంతేకాదు భవిష్యత్తులో మరింత ఆర్థిక సాయం అందించే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. ప్రపంచ బ్యాంక్ ఏడీబీలకు చెందిన ప్రతినిధుల బృందం ఆగస్టు 19 నుంచి 27 వరకు రాజధానిలో విస్తృతంగా పర్యటించనుంది. రుణ మంజూరుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులతో చర్చించనుంది. ఇటీవల అమరావతిలో పర్యటించిన 4 సభ్యుల ప్రపంచ బ్యాంకు బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సమావేశమైన విషయం తెలిసిందే. వాస్తవానికి 2019కి ముందే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్దమైంది. ఏఐఐబీతో కలిసి తొలి విడతలో 3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన ప్రక్రియ సైతం పూర్తయింది. అంతలోనే ప్రభుత్వం మారడం వల్ల అమరావతికి రుణం అవసరం లేదని నాటి ఏపీ సీఎం జగన్ కేంద్రానికి చెప్పారు. దీంతో ఆ రుణ ప్రక్రియ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ అమరావతి నిర్మాణం వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు సర్కార్ సాయం కోరింది. కేంద్రం సానుకూలంగా స్పందించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా 15,000 కోట్ల సాయం అందజేసేందుకు ఆమోదం తెలిపి బడ్జెట్ లో ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే ఏడీబీతో కలిసి ప్రపంచ బ్యాంక్ అమరావతికి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రుణం మంజూరుకు అవసరమైన కార్యాచరణ చాలా వరకు 2019కి ముందే పూర్తవడంతో ఇప్పుడు మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి వీలైనంత త్వరగా మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజధానిలో ప్రాజెక్టుల వారీగా ఎంతమేర రుణం ఇవ్వగలుగుతున్నామన్నది ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధుల బృందం పర్యవేక్షిస్తారు. ఆ బృందానికి సవివర నివేదికలను అందించేందుకు సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ కొద్ది రోజులుగా వివిధ శాఖల అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు, హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ ఎన్జీఓ సెక్రటరీలు, జడ్జీల భవనాలు, ప్రభుత్వ టైప్ 1 టైప్ 2 భవనాలు, ఎల్పీఎస్ ఇన్ఫ్రా, ట్రక్ ఇన్ఫ్రా, రాజధాని సంబంధిత ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటిపైన సమగ్ర సమాచారాన్ని ఆయా విభాగాలు సిద్దం చేసేలా నిర్దేశించారు. ఈ నెల 27 వరకు ఏడీబీ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన అవన్నీ ఓ కొలిక్కి రానున్నాయి. అనంతరం నిధులు మంజూరు చేసే వీలుంది. వెనువెంటనే రాజధాని పనులు ప్రారంభించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్దమయ్యేలా కనిపిస్తోంది.